మీలో ఎవరు కోటీశ్వరుడు? ఒక్క ఐడియా ఇవ్వండి, కోటి గెలవండి. ఐడియా ఇవ్వండి, కోటి గెలవండి. ఐడియా ఇవ్వండి, కోటి గెలవండి. చెప్పడరా నువ్వు ఎగలిగ వాటర్స్ వచ్చే టైంలో ఈ ఎడవ కొరకేంట్రా ఎగమన్నానా? ఏమయ్యా పార్క్ లో కూడా ప్రశాంతంగా పడుకోనీరా? సార్ మీరా? మీరే నమస్తే సార్. నమస్కారం, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను సార్. తీసుకో. ఏమయ్యా డబ్బులు ఇస్తే అంటావేంటి? హ్యాపీగా తీసుకోవాలి. థ్యాంక్ యూ సార్. ఇదిగో నీకు మాట చెప్తున్నా, ఈ డబ్బులు మన జేబులో ఉన్నంత సేపు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాదని తోకదడిచ్చావనుకో అది మనతో మహా 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 డాన్స్ చేస్తుంది చార్మిలాగా. జాగ్రత్త, డాన్స్ చేయి మాకు డబ్బులతో. మహా మహా అంటూ బెంచి మీద వెళ్ళి ఇలా బెంచి మీద కూలబడిపోయారేమిటి సార్? బ్యాడ్ టైం నాయనా, బ్యాడ్ టైం. కోకోనట్ టైల్ రాసుకొచ్చి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వాయించింది, అందుకే ఆస్తులన్నీ పోయి అప్పులు మిగిలిపోయినాయి. అప్పుల వాళ్ళు ఇంటి మీద పడుతుంటే కోడి కూసే టైం కట్టే ముందు ఇక్కడికి వచ్చి కొట్లు కట్టే టైం ఇంటికి వెళ్తున్నాను. ఆయన బాధపడకండి సార్, మీ దరిద్రం దూలతీర్చడానికి అదృష్టం ఏదోలా మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తుంది. ఒక ఐడియా అండి, కోటి గెలవండి. ఒక ఐడియా, కోటి రూపాయల చేసి పేపర్ ఇయ్యనైనా? అలా ఎవరు, 10 రూపాయలు చేతిలో పెట్టండి. పేపర్ 5 రూపాయలే కదరా? పేపర్ 5 రూపాయలే, ఇందులో న్యూస్ కి ఎక్స్ట్రా 5 రూపాయలు. అంటే బ్లాకా? మీరు ఏ రంగం అనుకున్నా పర్వాలేదు, కానీ ఒక్క ఐడియాతో 1 కోటి రూపాయలు సంపాదించే న్యూస్ కావాలంటే ఏదో న్యూసెన్స్ పక్కన పెట్టు, 10 రూపాయలు చేతిలో పెట్టు. పార్క్ లో కూర్చోబెట్టే కదా, పేపరాడు కూడా చీప్ గా మాట్లాడుతున్నాడు. ఒరే హిచ్చిగార్డు, ఓ 10 రూపాయలు ఇవ్వరా, పేపర్ ఇస్తాడు కుర్రాడు. అరే నా దగ్గర చిల్లర లేదురా. చిల్లర లేదా? చిల్లరే లేదా? చిల్లి గబ్బు కూడా లేదురా, టు బి ఫ్రాంక్. సర్లేండి, ఇదిగో నాయన. థ్యాంక్ యూ రాజా. ఓకే బాబు, థ్యాంక్ యూ. ఇదిగోండి ఈ 10 రూపాయలు దానికి రాజా. బయటికి వెళ్ళి కాఫీ తాగిరండి సార్. చాలా థ్యాంక్ యూ రా. సర్లేండి సార్. మన దగ్గర మనీ ఉన్నప్పుడు మనం డీసెంట్ గా ఉండాలి, కాదని డాన్సులు వేసాం అనుకోండి ప్రేమ రక్షితులేగా ఫ్లోర్ నాకించేస్తుంది. ఎక్స్ట్రా 10 రూపీస్ ఇచ్చింది టీ తాగడానికి తెచ్చడానిక. మీలో ఎవరు కోటీశ్వరుడు? ఐడియా ఇవ్వండి, కోటి గెలవండి. ఒక్క ఐడియాకి కోటి ఇస్తున్నాడంటే దీని వెనక ఏదో పెద్ద ఐడియా ఉండి ఉంటుంది. చూడడానికి డకోటాలా ఉన్నా వీడికి వచ్చిన డౌట్ మాత్రం కరెక్టే. ఈ 1 కోటి రూపాయల కాన్సెప్ట్ వెనకాల కత్రినా కైఫ్ అంత అందమైన కథ ఉంది. ఏమ్మా త్రిష, మీరు అసలు ఆడపిల్లలేనా? ఆ తాగడం ఏంటి, అర్ధరాత్రి అలా తిరగడం ఏంటి? అంకులు ఊళ్ళో లేరు కాబట్టి సరిపోయింది, లేదంటే ఆడపిల్లలను కూడా చూడకుండా మిమ్మల్ని ఉతుకు పారేసేవారు. అవునే, మీ ఇంట్లో తాగితే ఎవరేమన్రా? అయ్యో, మేం ప్యూర్ నాన్ ఆల్కహాలిక్ ఆంటీ, ఇంట్లో అసలు తాగం. మీరు ఇలా తాగి తందనాలు ఆడితే రేపు మిమ్మల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారే? ఏముందిలే ఆంటీ, క్వార్టర్ తాగే నాకు, హాఫ్ తాగే అదవా దొరకడా ఏంటి? అప్పుడు ఎంచక్క ఇద్దరు ఫుల్ కొట్టొచ్చు కదా. ఛీ, ప్రియా లోపల ఉంది, వెళ్ళండి. ప్రియా, ప్రియా ఎక్కడ ఉన్నావే? ప్రియా, వేర్ ఆర్ యు? ఏ ప్రియా, ఎక్కడుంది ఇది? ఏంటాలి, బోల్ట్ పెట్టావు, బెల్ట్ పట్టావు? మీ తోలు తీయడానికి అలవాటు లేదని తెలిసి కూడా చీట్ చేసి నాతో మందు తాగిస్తారే? చంపేయాలి.